అక్కడ గుడిమెట్ల వద్ద కుర్చీలో కూర్చున్న ఈవిడ ఎవరో మీకు తెలుసా? ఈమె మన భారతదేశ జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారికి స్వయాన కోడలు. ఆమె ఏలూరులోని ఓ గుడిమెట్ల వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. దేశమంతటా స్వాతంత్ర దినోత్సవం అతి కొద్ది రోజుల్లో జరుపుకుంటున్న ఈ వేళ వెలుగు చూసిన సంఘటన ఇది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ జిల్లా కలెక్టర్ ఆగస్టు 2వ తేదీన పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆమె గురించి తెలుసుకుని ఆమె వద్దకు వెళ్లి పళ్ళు పలహారాలు అందించారు. అమ్మాయి ఇక్కడి నుంచి ప్రభుత్వ ఖర్చుతో నీకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను ప్రభుత్వానికి భారం కాదలుచుకోలేదు అని చెప్పారట. ఈ సందర్భంగా అసలు పింగళి వెంకయ్య గురించి గుర్తు చేసుకుందాం. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బిజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రాట్నం కలిగిన ఓ జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్న మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుడి ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. అలాంటి పింగళి ఇంటి కోడలు దీనావస్థలో ఉంది. దీనిపై స్పందించిన కలెక్టర్ ముందుకు వచ్చి ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తాం రండి అని చెప్పినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. తాను ఈ గుడి వద్దనే ఉంటూ దైవ స్మరణ చేసుకుంటూ బ్రతుకుతానని తేల్చి చెప్పిన మహోన్నతురాలు ఆమె. మామయ్య పింగళి వెంకయ్య మహానుభావులు. అటువంటి కుటుంబానికి తాను కోడలుగా రావడమే తన అదృష్టమని చెప్పారు. ప్రభుత్వ సొమ్మును తాను ఖర్చు చేసి ఆయనకు తలవంపులు తీసుకురాలేను అని చెప్పారట. మహానుభావులు పింగళి కోడల్ని ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధాకరం కదండీ.